हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। इप्पुडु मन ई वीडियो द्वारा तेलुसुकुनी कैप्टेंसी टास्क अपडेट चाला इंपॉर्टेंट फ्रेंड्स। दयचेसी वीडियो चिवर वरकु कूडा विनंडी। अयिते इप्पुडु बिग बॉस हाउस लो मर्डर मैंशन अनि चेप्पेसी ओक टास्क नडुस्तुंदि। अंटे ओक मैंशन लो ఒక మేనేజర్ ఉంటాడు, వంటవాడు ఉంటాడు, అలా ఉంటాడు. వాళ్ళందరికీ సంబంధించి ఒక మిస్సెస్ బిగ్ బాస్ చనిపోయింది. మిస్సెస్ బిగ్ బాస్ చనిపోయినందుకు పాపం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ చాలా బాధపడిపోయారు. మీరు ప్రోమో చూసినట్టయితే అర్థమవుతుంది. సో ప్రోమోలో చూసినట్టయితే మనకి అర్థమైన విషయం ఏంటి అంటే, కొంతమందికి కొన్ని క్యారెక్టర్స్ ఇచ్చారు. సో అమర్కి, అర్జున్కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇచ్చారు. నెక్స్ట్ శివాజీకి వచ్చేసరికి మ్యాంక్షన్ మేనేజర్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి శోభకి, అశ్విని వచ్చేసి రిపోర్టర్స్ అంటే జర్నలిస్ట్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన ప్రశాంత్కి వచ్చేసరికి వంటవాడు. రతిక, గౌతమ్కి రహస్య ప్రేమికులు. వాళ్ళు ఒకళ్ళేమో పనివాడు, తోటమాలి. ఇంకొకళ్ళు వచ్చేసరికి డ్రైవర్ అనమాట. రతిక డ్రైవర్. ఆ డ్రెస్ అది చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది రతిక డ్రైవర్ అని చెప్పేసి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటి, ఇక్కడ అమరికి పెద్ద శుభవార్త ఏంటి అంటే, మనం కనుక చూసుకున్నట్టయితే బిగ్ బాస్ హౌస్లో సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ శివాజీకి. శివాజీ ముగ్గురిని చంపేయాలి. చంపేయాలి అంటే డైరెక్ట్ చంపడం కాదు, కొన్ని టాస్క్ ఇస్తాడనమాట. అద్దం మీద అశ్విని పేరు రాసి, అశ్విని ఇస్ క్రైయింగ్ అంటే అశ్విని చనిపోయినట్టు. అది ఎవరికి తెలియకుండా శివాజీ రాస్తే సీక్రెట్ టాస్క్ సక్సెస్ అనమాట. కానీ ఇక్కడ ఏమైంది అంటే, శివాజీ వచ్చేసరికి ఫస్ట్ ప్రశాంత్ని చంపేస్తాడు, సెకండ్ అశ్విని చంపేస్తాడు. ఇక్కడ చంపేయడం అంటే ఏంటి అంటే, వాళ్ళు గోస్ట్ కింద మారిపోతారు. సో వాళ్ళు కెప్టెన్సీ పోటీదారులు అవ్వలేరు. వాళ్ళు కెప్టెన్సీ పోటీదారు నుంచి అవుట్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది, శివాజీని పట్టేసుకుంటారు. ఎవరు, పల్లవి ప్రశాంత్ చనిపోయినప్పుడు అమర్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి పట్టుకుంటాడనమాట. సో అక్కడ శివాజీ బయటపడిపోయినట్టు తెలుస్తుంది. అంటే శివాజీ సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అవుతుంది. శివాజీ నుంచి ఆ సీక్రెట్ టాస్క్ ప్రియాంకకి వెళ్తుంది. సో ప్రియాంకకి వెళ్తుంది, అలాగ తను కూడా తన టాస్క్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఆట గేమ్ ఏంటి అంటే, అమర్, అర్జున్ ఇద్దరికి కూడా ఇన్వెస్టిగేటర్స్కి సంబంధించిన పొజిషన్స్ ఇచ్చారు. అంటే వాళ్ళెవరు మ్యాంక్షన్లో వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. రిపోర్టర్స్ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఇక్కడ అసలు కథ మొత్తం తిరిగేది ఎవరి గురించి అంటే, మిస్సెస్ బిగ్ బాస్ నెక్లెస్ గురించి. నెక్లెస్ ఎవరి దగ్గర ఉంది, శివాజీ దగ్గర ఉంది. సో శివాజీ, అమర్, అర్జున్. ఎందుకంటే అమర్ అర్జున్ అని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళిద్దరే నిజాన్ని బయటపెడతారు. వాళ్ళిద్దరే నెక్లెస్ దొంగలించింది ఎవరిని, హత్యలు చేస్తుంది ఎవరు అనేది బయటపెడతారు. సో బిగ్ బాస్ వాళ్ళిద్దరిని చంపేసే అవకాశం ఇవ్వడు. అంటే వాళ్ళిద్దరు టాస్క్లో చనిపోరు. దాని అర్థం ఏంటి అంటే, అమర్, అర్జున్ ఇద్దరు కూడా కెప్టెన్సీ పోటీదారులు అయిపోయినట్టే డైరెక్ట్గా. ఇది చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ ఏ టాస్క్ అయినా సరే మనం కెప్టెన్సీ పోటీదారులు అవ్వాలి అంటే చాలా టాస్క్లు ఆడాలి, ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించాలి, మనకి అనుకూలంగా రావాలి. సో ఇక్కడ అమర్కి బిగ్ బాస్ ఇచ్చిన ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, అమర్ డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెంటర్ అయిపోయినట్టే. అమరే కాదు, అమర్ అండ్ అర్జున్ ఇద్దరు కూడా కెప్టెన్సీ పోటీదారులు అయిపోయినట్టే. మిగతా వాళ్ళందరూ చనిపోకుండా ఎవరైతే మిగులుతారో వాళ్ళు కెప్టెన్సీ పోటీదారులుగా వ్యవహరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు శివాజీకి ఏంటంటే, అశ్విని తనకు నచ్చలేదు అనుకుందాం. అంటే అశ్విని అవ్వక్కర్లేదు కెప్టెన్ అనుకుంటే అశ్విని పేరు రాస్తాడు, తనను చంపేశాడు. పల్లవి ప్రశాంత్ విషయంలో మరి తను ఎందుకు అలా చేశాడు అనేది నాకు తెలియలేదు. సో ఇట్లాగా చూసుకున్నట్టయితే అమర్, అర్జున్ ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్స్ అయిపోయారు. సో కెప్టెన్సీ కంటెండర్ అయితే కెప్టెన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది బిగ్ బాస్ అమర్ కోసం ఇచ్చిన ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.